భారత దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ పతాకాల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బీబీ పాటిల్ చేతుల మీదుగా త్రివర్ణ పతాకాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని जिला परिषद चेयरपर्सन मंजुश्री जयपाल रेड्डी डीसीएमएस चेयरमैन शिवकुमार ग्रंथालय संस्था चेयरमैन पटोला नरहरी रेड्डी माजी एमएलए चिंता प्रभाकर मुंसिपल चेयरपर्सन विजय लक्ष्मी रवि अदनपु कलेक्टर वीरा रेड्डी राजा शीशा तदितरुलु पाल्गोन्नारु. సమూహం తోటి ఇవి ప్రతి రోజు ఒక్కొక్క కార్యక్రమం జరపాలని ఈ వజ్రోత్సవాలని ఇనాగరల్ సెరమనీ ప్రారంభం కూడా నిన్న చేసుకున్నాం సార్. ఈరోజు 9th నాడు మనకు ఈరోజు రెండు కార్యక్రమాలు ఉన్నాయి సార్. ఒకటి ఇంకా మూవీ గాంధీ ఫిలింని చూపించడం, అదేవిధంగా ప్రతి చరణ జరగాలి. మనం గట్టిగా చప్పట్లతోటి స్వాగతం జరపాలి. సో ఒకటే సార్, మేము ఇక్కడ ఆల్రెడీ ప్రతి ఈ రోజు నుంచి జెండా పంపిణీ కార్యక్రమం నడుస్తుంది సార్. జెండా పంపిణీ కార్యక్రమంలో ఈవో ఆర్గనైజేషన్స్ అందరితో ఒక టీమ్ లాగా మరి ప్రతి ఇంటికి జెండా చేరాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ డిస్ట్రిబ్యూషన్ కర్నే కా హర్ ఘర్ మే ఫ్లాగ్ లగానే కా పే ఫిర్ ఏక్ బార్ అపన్ ఉస్ టైం పే క్యా క్యా ఘటనాయే హుయి ఘటనా ఫిర్ సే రిపీట్ హోకే అప్నే బచ్చో కో సబ్ ఉస్కా జ్ఞాన ఆనా బోల్ కే హమారే కీ తరఫ్ సే సీఎం సాహబ్ కీ తరఫ్ సే బహుత్ బహుత్ బధాయి దేనా చాహతా హూం. గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, మరి అన్నిటిలో మనం ముందున్నాం. వజ్రోత్సవాలలో కూడా ముందుండాలని చెప్పి మరి మన రాష్ట్రంలోనే నిన్న బ్రహ్మాండంగా మరి ఉత్సవాలను కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. చాలా సంతోషం, ఎందుకంటే వజ్రోత్సవాలు వారు చేసిన ఫలాలు ఈరోజు మనకు అన్నే అంటే మరి వారి గొప్పతనం, మరి మహానుభావుల చరిత్ర ఆ సినిమా చూస్తే కొంత అర్థమవుతుందని చెప్పి ఈ రోజు మనము అన్ని థియేటర్లలో కూడా మరి అక్కడ వదిలిపెట్టి పిల్లలు వదిలిపెట్టి ఇక్కడికి రావడం జరిగింది. మరి చాలా పిల్లలు కూడా చాలా సంతోషంగా గాంధీ మూవీ చూడడానికి ఉంది. మేము మాకు ప్రతిరోజు ఈ ఉత్సవాల వజ్రోత్సవాల మాల కూడా భాగస్వాములు చేయాలని చెప్పి పిల్లలు కూడా ముందుకు వస్తున్నారు. మరి ఈరోజు